डियर स्टूडेंट्स, डियर फ्रेंड्स, स्क्वेयर ऑफ थ्री डिजिट की प्रीवियस वीडियो मेथड चप्पा आ मेथड कन्ना मेथड इंका ईजी ट्रिक चाला ईजी गा उंटुंदे अदेंटो ओकसारी चूद्दां। थ्री डिजिट लो फस्ट सिंपल गा 106 होल स्क्वेयर तीसुकुंदां। చేసేటప్పుడు 106 లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి। ఈ 3 డిజిట్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి 2 నంబర్స్ కి ఒక అండర్లైన్ చేసుకొని ఇది ఒక పార్ట్ గా తీసుకోండి। సెకండ్ పార్ట్ రిమైనింగ్ నంబర్ తీసుకోండి, అంటే ఇక 2 పార్ట్స్ ఉన్నాయి। సో దీని స్క్వేర్ చేయండి, 1 స్క్వేర్ 1, 06 స్క్వేర్, 06 స్క్వేర్ మీన్స్ 6 స్క్వేర్ 36। ओके, इप्पुडु दीनी त्री दीनी एं चेसामंटे इदोक पार्ट गा तीसुकुन्नाम काबट्टि इंदुलो 3 लाइन्स गीसुकोंडि। 36 लो 2 डिजिट्स उन्नायि काबट्टि ई 2 डिजिट्स कूडा इक्कड रासेसुकोंडि। ఒకవేళ 3 డిజిట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ ఏ రాసుకోవాలి, ఇక్కడ క్యారీ అవుట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు 1 స్క్వేర్ 1 కదా, ఇది ఈ పార్ట్ లో రాయండి। ఇంకా సెంటర్ పార్ట్, సెంటర్ నంబర్స్ ఏమొస్తాయో తెలుసుకునేటప్పుడు ఈ 2 డిజిట్స్ అంటే 1 × 0 కి వాల్యూ లేదు కాబట్టి 1 × 6, 6 × 2 = 12, ఆ 12 ఇక్కడ వేసేయండి। అంటే టోటల్ గా 106 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 11236। క్యాలిక్యులేటర్తో మల్టిప్లై చేసి చూసుకోండి। దిస్ ఈజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్। నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, 156 హోల్ స్క్వేర్। ఈ 3 డిజిట్లో మనకు ఫస్ట్ రూల్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి 2 నంబర్స్ని ఒక పార్ట్గా తీసుకోండి, రిమైనింగ్ నెంబర్ ఇంకో పార్ట్గా తీసుకోండి లెఫ్ట్ సైడ్। దీని స్క్వేర్ చేయండి, 1 స్క్వేర్ 1। ఇప్పుడు ఈ 56 అనేది ఒకే ఒక పార్ట్, దీని స్క్వేర్ చేయండి, అంటే 56ని స్క్వేర్ చేయాలి, 5కి వేరే 6 వేరే కాదు। అయితే చేసేటప్పుడు 56 × 56 మనకు తెలియదు కాబట్టి ఆల్రెడీ ఇది ఒక ట్రిక్ మనం చెప్పుకున్నాం। 56 హోల్ స్క్వేర్ని ఎలా చేస్తామంటే 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36। ఇది కాకుండా ఇంకా సెంటర్ని ఒక నెంబర్ వస్తుంది, ఎలా అంటే 5 6 30 32 60। ఆ 60ని చివరి నుంచి ఒక నెంబర్ వదిలేసి ఇక్కడ వేసుకోండి। ఇప్పుడు యాడ్ చేయండి, 6 3 11 3 3 1 3 6। అయితే ఇక్కడ ఆ 3 1 3 6 రాసుకోండి, అంటే 36 స్క్వేర్ 3 1 3 6। ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 లైన్స్ గీసుకోవాలి। ఈ 1 స్క్వేర్ అనేది ఒక నెంబర్ కాబట్టి ఒక డిజిటే కాబట్టి అది రాసుకుంటాం, కానీ 56లో స్క్వేర్ చేసినప్పుడు మనకి 4 డిజిట్స్ వచ్చాయి, లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ రాసుకోండి। అయితే ఇక్కడ సెంటర్ పార్ట్ ఏమొస్తుంది, అప్పుడు ఇది మల్టిప్లై చేయాలి, 156 56, 56 × 2 = 112। మళ్ళీ ఇక్కడ 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్సే రాసుకోవాలి, 12। ఈ 1 ఏంటంటే ఇక్కడ క్యారీ అవుతుంది। ఓకే, మరి ఇప్పుడు 3 1 3 6లో 3 6 ఇక్కడ రాసుకున్నాం, ఇంకా 3 1 ఉంది కదా, ఆ 3 1 ఇక్కడ క్యారీ అవుతుంది। యాడ్ చేయండి, 3 6 3 4 1 + 1 2, 2 4 3 3 6, 156 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 4 3 3 6। నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, 212 హోల్ స్క్వేర్।
ఫస్ట్ రూలు రైట్ సైడ్ నుంచి టూ నెంబర్స్ని ఒక పార్ట్గా తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని ఒక పార్ట్గా తీసుకుంటాం. టూ స్క్వేర్ ఫోర్, ట్వెల్వ్ స్క్వేర్ 144. ఓకే, ఇప్పుడు త్రీ లైన్స్ గీసుకోవాలి. ఈ ఫోర్ ఇక్కడ రాసుకుంటాం, ఒకవేళ ఇక్కడ టూ నెంబర్స్ వస్తే టూ నెంబర్స్ రాసుకోవాలి. 144లో ఓన్లీ టూ నెంబర్సే రాసుకోవాలి. 44 ఇక్కడ ఉంటుంది, ఈ వన్ అనేది ఇక్కడ క్యారీ అవుతుంది, ఇంకా మనకి దీంతో సంబంధం లేదు, వదిలేయండి. ఇప్పుడు ఈ సెంటర్ బ్లాంక్లో ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, వచ్చిన దాంతో టూని మల్టిప్లై చేయాలి. టూ ట్వెల్వ్జా 24, 24 ప్లస్ టూ, సారీ 24 టూజా 48. ఇప్పుడు యాడ్ చేయండి, 4, 4, 9, 4, 4. సో టోటల్గా 212 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, 4, 9, 4. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకుందాం, 649 హోల్ స్క్వేర్. ఫస్ట్ రూలు టూ నెంబర్స్ని ఒక పార్ట్గా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక నెంబర్ని ఒక పార్ట్గా తీసుకుంటాం. దీని స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ 36, 49 స్క్వేర్ చేయాలి. ఆల్రెడీ మనకి ఈజీ మెథడ్లో చెప్పుకున్నాం, 49 స్క్వేర్ ఏంటి, 4 స్క్వేర్ అంటే 16, 9 స్క్వేర్ అంటే 81. ఇప్పుడు ఈ నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 4 9 36, 36 టూజా 72. జీరో 14 1 1 4 0 1 వచ్చింది. 1 4 0 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ సెంటర్ నెంబరు ఏమొస్తుందో చూద్దాం. ఇది చేయాలంటే ఏం చేయాలి, 6 × 49 × 2 చేయాలి. 6 × 6 = 12, 49 × 12 చేయండి. 12 9 = 108, 12 4 = 48 ప్లస్ 10 = 58. ఇక్కడ త్రీ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మనం టూ నెంబర్సే రాసుకుంటాం. ఈ ఫైవ్ రిమైన్ ఫైవ్ ఏం చేస్తామంటే ఇక్కడ క్యారీ అవుతుంది. అలాగే 1401లో 01 రాసేసుకున్నాం కాబట్టి ఈ 14 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. 01 12 10 0 1 12 4 4 2 0 2 0 1. ఓకే, 649 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 2 0 2 0 1. ఇప్పుడు ఫోర్ డిజిట్ చూద్దాం. సో 6 4 7 5 హోల్ స్క్వేర్ చూద్దాం, పెద్ద నెంబరు. మనకి రూల్ ఏంటంటే 75 ఒక పార్ట్ తీసుకోవాలి, 64 ఒక పార్ట్ తీసుకోవాలి. అంటే 64 హోల్ స్క్వేర్ 75 హోల్ స్క్వేర్. 64 హోల్ స్క్వేర్ చూద్దాం. మనకి ట్రిక్ ప్రకారం 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ని మల్టిప్లై చేయండి, 6 4 = 24, 24 2 = 48. లాస్ట్లో ఒక నెంబర్ వదిలేసి రాయండి, 6 9 0 4 4 0 9 6. 75 హోల్ స్క్వేర్, 7 స్క్వేర్ 49, 5 స్క్వేర్ 25, 7 5 = 30, 32 = 70. లాస్ట్ ఒక నెంబర్ వదిలేసి రాయండి, 2
సిక్స్ ఫైవ్ సెవెన్ స్క్వేర్ 75 హోల్ స్క్వేర్ 5625. ఇప్పుడు ఫోర్ లైన్స్ గీసుకోండి. ఓకే, ఈ 5625లో లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి. ఈ 56 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 64 ఇంటూ 75 ఇంటూ 2, 75 టూ 150, 64 ఇంటూ 150 జీరో, 15 ఫోర్ 60, 15 సిక్స్ 90 ప్లస్ 6 96. మనం లాస్ట్ టూ నెంబర్స్ని తీసుకుంటాం. ఇంకెంత మిగిలిపోయింది? ఇక్కడ 96 ఉంది. ఆ 96 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, ఇప్పుడు 64 స్క్వేర్ చేసినప్పుడు 4096 ఉంది కాబట్టి ఈ 96ని ఇక్కడ రాసుకుంటాం. ఈ 40 ఇక్కడ, ఇప్పుడు ఇది ప్లస్ చేస్తే 25 6 5 6 ప్లస్ 6 12 10 19 1 4 4 1 9 2 5 6 2 5 6 6 6 4 7 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 1 9 2 5 6 2 5. ఇది పెద్ద నెంబర్, ఒక చిన్న నెంబర్ తీసుకొని ఆపిద్దాం. 1 2 1 3 హోల్ స్క్వేర్ ఈజీగా ఉంటుంది. దీనికి స్క్వేర్ చేయాలి, దీనికి స్క్వేర్ చేయాలి, ఎందుకంటే టూ నెంబర్స్ కింద తీసుకుంటాం కాబట్టి. 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. ఓకే, సేమ్ ఫోర్ లైన్స్ తీసుకోవాలి. 169లో త్రీ నెంబర్స్ ఉన్నాయి, మనకు కావాల్సినవి ఫస్ట్ లాస్ట్ టూ డిజిట్స్ 69. ఈ 1 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడు మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ 13 ఇంటూ 2, 12 2 24 24 ఇంటూ 13, 24 ఇంటూ 13, 13 4 52 5, 13 2 26 ప్లస్ 5 31, 312. మనకి టూ నెంబర్స్ తీసుకుంటాం ముందు. 12, ఈ 3 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు 144లో టూ నెంబర్స్ తీసుకుంటాం. 44 ఇంకా 1 ఉండిపోయింది, 1 ఇక్కడ రాసుకుంటాం. ప్లస్ చేయండి, 69 13 47 1, అంటే 1 2 1 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 4 7 1 3 6 9. మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్, సింపుల్గా ఉన్నవి చిన్న నెంబర్స్ కొన్ని తీసుకోండి, అలాగే అది అలవాటైన తర్వాత పెద్ద నెంబర్స్ కూడా కొన్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీకు ఈ మెథడ్ అనేది గుర్తుండిపోతుంది. ఆల్రెడీ 3 డిజిట్స్కి చెప్పుకున్నాం, ఇప్పుడు 4 డిజిట్స్ చెప్పుకున్నాం. రెండు కూడా ఈ ట్రిక్లో, ఈ మెథడ్లో చాలా ఈజీగా ఉంటాయి. కానీ మీకు ఈజీగా ఇంకా అర్థం కావాలంటే ఈ వీడియోని ఇంకొకసారి చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ నెంబర్తోనే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు మరికొన్ని నెంబర్స్ తీసుకొని ఓన్గా ఒక 3 డిజిట్స్ ఒక 2 నెంబర్స్, అలాగే 4 డిజిట్ ఒక 3 నెంబర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, బాయ్.